నమస్కారం డాక్టర్ బీవీఎస్ఎస్ఆర్ రెడ్డి గారు. నమస్కారం నాగరాజ్ గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ ఎపిసోడ్కి సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా మనీకి యూనివర్స్కి కనెక్షన్ ఎలా ఉంటుంది సార్? శివ ఓం. అసలు మనీ యూనివర్స్, మనీ మన చేతిలో ఉంటుంది, యూనివర్స్ మన చుట్టూతో ఉంటుంది. అవును, మనీ మన చేతిలో ఉంటుంది, యూనివర్స్ మన చుట్టూతో ఉంటుంది అని అంటే వీఆర్ సరౌండింగ్ అరౌండ్ యూనివర్స్. మనము యూనివర్స్ చుట్టూ తిరుగుతున్నాం. పొద్దున లెగిసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఇష్యూ యూనివర్స్తో కనెక్ట్ అవుతుంది. మనం అనుకుంటుంటాం కానీ మీకు అనిపిస్తుంది. ఎప్పుడైనా చూడండి, మనం ఎప్పటికైనా మీకు కనీసం ఒక్కసారి కాకుండా 10 times అని అనిపించిందా? మనం మీ ఆలోచనలు కూడా ఎవరో వింటున్నారు, మీరు చేసేది కూడా ఎవరో చూస్తున్నారు, గోడలకు చెవులు ఉంటాయి అన్నట్లు అనిపించిందా లేదా? డెఫినెట్గా అనిపించి ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ అంటే మీకు తెలియకుండానే మీరు యూనివర్స్కి కనెక్ట్ అయిపోతారు. ఎప్పుడైనా మీరు ఈ మధ్యకాలంలో అనంటే ఒక 1-2 నెలల్లో టెరిస్ మీద పడుకుని రాత్రి 10-11 తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాక పైన తారలు చూసి అబ్జర్వ్ చేశారా? చాలా తక్కువ. కానీ నేను చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాడిని. ఇంకా గోదావరి జిల్లాల వాళ్ళు అయితే ఇంకా అదృష్టవంతులు. ఆ ఇసుక తెన్నెల్లో పడుకుని ఒకసారి 10 తర్వాత అలా చూస్తే అసలు వండర్ఫుల్. ఏ జేమ్స్ కెమెరామెన్ కూడా పనికిరాడు అటువంటిది అన్నట్టు. విశ్వం అనేది మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ద వరల్డ్. ఈ వరల్డ్ అనే కాదు, ఈ యూనివర్స్లోనే యూనివర్స్ అనేది చాలా బ్యూటిఫుల్. దాన్ని మనం చూడగలగాలి, అటువంటి చూపు ఉండాలి, అటువంటి నజర్ అని అంటారు అది ఉండాలి. అలా చూసేటప్పుడు ఎప్పుడైనా తోకచుక్కలు చూసారా? చూస్తుంటారు రైట్. తోకచుక్క రాగానే చిన్నప్పుడే ఇవన్నీ చూసాయి రైట్. ఇప్పుడు ఎందుకనంటే మనం దూరం అవుతున్నాం నేచర్ నుంచి, అందుకు అవన్నీ కావట్లేదు. తోకచుక్క కనపడిన వెంటనే ఏం చేస్తారు? ఒక విష్, ఒక కోరిక, బలమైన కోరిక ఏదో కోరుకుంటే వెంటనే చేతులు పట్టేసుకొని కోరిక కోరుకుంటారు. కాబట్టి సి ఎలా కనెక్ట్ అయి ఉంటాం చూడండి. ఫర్గెట్ అబౌట్ ద రిజల్ట్, అది మనకు వస్తుందా లేదా అనేది కొద్దిసేపు పక్కకు పెడదాం. ఆ పాజిటివ్నెస్, ఆ పొసిసివ్నెస్, ఆ పాజిటివ్గా ఆలోచించే గుణము మనకు అది యూనివర్స్ నేర్పుతుంది. ఎప్పుడైనా మీరు భూమి వెనక్కి వెళ్ళడం చూసారా? నెవర్. సూర్యుడు పోను ఉష్ణోగ్రత తీవ్రత పెరుగుతుంది తప్ప ఎప్పుడైనా తగ్గడం చూసారా? పగలు కొంచెం చల్లగా ఏసీ గాలి పీలుస్తామని పీల్చాడా? లేదు. ఎప్పుడు యూనివర్స్ వాళ్ళ రూల్స్ ఎప్పుడు బ్రేక్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ ఫాస్ట్ కావచ్చేమో కానీ ఫ్యూచర్లో, కానీ స్లో మాత్రం ఎవరెవరు అని అంటే మనకి ఏం నేర్పిస్తుంది యూనివర్స్ అని అంటే గో అరౌండ్, గో అరౌండ్. కాబట్టి ముందుకెళ్ళండి, వెనక్కి కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం? స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ చూసి ఎప్పుడు వెనక్కి చూసుకోవడం, నేను అప్పుడు ఫెయిల్ అయ్యాను, లేకపోతే నాకు ఆ బిజినెస్ ఫెయిల్ అయింది, ఇంకా నేను లైఫ్లో లేవలేను, నేను ఇంతే అని అంటే ఎప్పుడు మనం వెనక్కి చూస్తున్నాం. మన తల ముందుకుంటుందా వెనక్కుంటుందా? దేవుడు 2 కళ్ళు ఇచ్చా ముందే ఎందుకు ఇచ్చాడు? ఒకటి ముందు, ఒక వెనక ఇచ్చుండొచ్చు. ఎందుకు ముందుకే 2 ఇచ్చాడనంటే ఎప్పుడు యూ హ్యావ్ టు సీ ఫర్దర్, ముందరికే చూడాలి తప్ప వెనక్కి చూడకూడదని ముందు కళ్ళు ఇచ్చా రైట్. ఇంకా వీలైతే మీకు 3rd eye ఉంటుంది, మెడిటేషన్ చేస్తే ఓపెన్ అవుతుంది అది. ఇంకా అది కన్ను కూడా ముందే ఉంటుంది, ఏ కళ్ళు కూడా వెనకకుండా. అంటే దాని అర్థం ఏంటంటే మీరు వెనక్కి చూడరాదు. అది ఎవరు నేర్పిస్తారు? యూనివర్స్ నేర్పిస్తుంది మనకు. ఈ పాజిటివ్నెస్, పొసిసివ్నెస్ కొన్ని 100,000 సంవత్సరాలు లేదా కొన్ని 100,000 సంవత్సరాలు అనుకోండి, 100,000,000 సంవత్సరాలు అని అనుకోండి, అన్ని సంవత్సరాల నుంచి మూమెంట్ వస్తూనే ఉంది. అన్నీ కూడా ఒక ఆర్బిట్, ప్రతి ఒక్కదానికి ఒక ఆర్బిట్ ఉంటుంది. అనంటే సన్ మధ్యలో ఉంటే చుట్టూతా 9 గ్రహాలు, ప్లూటోని ఇప్పుడు పక్కకు పెట్టేశారు. ఈ 9 గ్రహాలు ఒకదాని చుట్టూతా ఒకటి తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి తప్ప ఒక్కరోజు ఒకటి స్లో అవ్వలేదు, ఒక్కరోజు ఒకటి ఫాస్ట్ అవ్వలేదు, ఒక్కరోజు తన ఆర్బిట్ బోర్ కొట్టి ఇంకొక ఆర్బిట్లోకి వెళ్ళలేదు. అలా వెళ్తే ప్రళయమే. కాబట్టి ఇంత పాజిటివ్నెస్ ఎందుకు ఉంది అని అంటే యూనివర్సిటీలో ఉన్న ఎనర్జీ ఉంది. ఆ యూనివర్స్లో ఉన్న ఎనర్జీ తీసుకునే కదా ఇవన్నీ తిరుగుతున్నాయి. అసలు ఎనర్జీ లేకపోతే, ఇంతకుముందు ఒక వీడియోలో మీకు ట్రాఫిక్ కంట్రోల్ది ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను. కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అని ఒక వీడియో చేశాం అందరం. కాబట్టి దేవుడు అని మనం పేరు పెడతాం, దానికి యూనివర్సిటీలో ఉన్న ఎనర్జీ అని పేరు పెట్టుకోవచ్చు. కాబట్టి కంపల్సరీగా అది ఉంది. ఉంది కాబట్టే మనం ఇంతవరకు వేఆర్ అలైవ్. ప్లస్ అన్ని సిస్టమ్గా జరుగుతున్నాయి, మన బాడీలో ఉన్న సిస్టమ్స్ అన్నీ దేని పని అది చక్కచక్క జరిగిపోతుంది. కొంత ఇబ్బందులు హెచ్చు తగ్గులయ్యి జబ్బులు వస్తుండొచ్చు, కానీ ఓవరాల్ వీఆర్ అలైవ్. కాబట్టి ఈ యూనివర్స్తో మనీకి లింకప్ ఏంటి? ఇప్పుడు మనీకి లింకప్ ఏంటి అని అంటే మనీ కూడా పాజిటివ్. మనీ కూడా పాజిటివ్ అని ఎందుకు చెప్పానంటే అర్త్ ఎలా తిరుగుతుంటుందో మనీ కూడా అలా గ్రో అవుతుంది. మీరు
ఒక 10 సీడ్స్ ఇస్తే అర్త్ మనకు ఎన్ని సీడ్స్ ఇస్తుంది? 1000s of seeds ఇస్తుంది. బాగా గమనించండి, మనము ఒక బస్తా వడ్లు మనం ఇస్తే 40 బస్తాలు వస్తాయి ఒక ఎకరాకి. ఎందుకు వస్తుంది? ఆ డబులింగ్, ఆ డబుల్ ఏంటి, 40 టైమ్స్ డబుల్ అంటే 1-2 కావడం, ఇట్లా 1 40 సార్లు వస్తుంది. ఆ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దట్ ఈస్ యూనివర్స్, యూనివర్స్ యొక్క రిజల్ట్. ఇది ఒక్క దాంతోనే మీకు అర్థమవుతుంది ఎందుకు యూనివర్స్ కనెక్ట్ అవ్వాలి అని అంటే ఆ రిజల్ట్ కూడా అలా ఉంటుంది. కాబట్టి దాని అర్థం ఏంటంటే మీరు మీ ఆలోచనలు ఒక బస్తా రూపంలో ఇస్తే మీకు రిజల్ట్ 40 బస్తాల రూపంలో మీ ఈల్డ్ని బట్టి. కాబట్టి సరిగా వ్యవసాయం చేయనివాడు 10 బస్తాలే వస్తాయి. అవును, బాగా చేసేవాడు 50-40 బస్తాలు తీసిన వాళ్ళు కూడా గొప్ప రైతులు కూడా ఉన్నారు. కాబట్టి అది ఎవరి చేతిలో ఉంది అని అంటే మీ చేతిలో, మీ మైండ్లో ఉంది. యూ హ్యావ్ టు కనెక్ట్ టు యూనివర్స్, యూనివర్స్ కనెక్ట్ అవ్వాలి. యూనివర్స్ ఈజ్ అబండెంట్. మనం అఫర్మేషన్స్లో ఐఆమ్ రిచ్, ఐఆమ్ వెల్త్, అబండెంట్ అని మూడు చెప్తాం. ఎస్, అబండెంట్ అంటే ఏంటో తెలుసా? ఇన్ఫినిటీ. మనం కొలవలేం ఎక్కడైనా కొలుస్తాం మన యూనివర్స్ అనేది, అసలు దానికి ఒక ఎండే లేదు కాబట్టి కొలవలేం. అబండెంట్ అంటే అంత అనంతమైన సంపద ఉన్నప్పుడు మీరు మీకు ఎంత కావాలో అంత తీసుకోలేరా? డెఫినెట్గా తీసుకోవచ్చు. కాబట్టి మనీ కూడా ఇలాగే యూనివర్స్ డబల్ చేసి 10 టైమ్స్, 30 టైమ్స్, 40 టైమ్స్ చేసి మీకు ఇస్తుంది. లేకపోతే ఒక్క మనిషి 100,000 కోట్లు ఎలా సంపాదించగలుగుతాడండి? ముఖేష్ అంబానీ, అట్ ద సేమ్ టైం వాళ్ళ బ్రదర్ అనిల్ అంబానీ 1000 కోట్లు నష్టం ఎలా చూడగలుగుతాడు? బికాజ్ ఇట్ డిడింట్ కనెక్ట్. కాబట్టి మనం ఒక పాత వీడియోలో అనుకున్నాము, దాని ఆస్పెక్ట్, డబ్బు యొక్క ఆస్పెక్ట్, డబ్బు మీద ఉండే ఇంప్రెషనే మన డబ్బును మారుస్తుంది. అనిల్ అంబానీ ఇంప్రెషన్ వేరేగా ఉంది, సో హీ గాట్ డౌన్, డబ్బును ఏ అని అన్నాడు. అదే ముఖేష్ అంబానీ తుమి సలో అంటాడు. అంటే మీరు కంపల్సరీగా మనం డబ్బుకు రెస్పెక్ట్ ఇవ్వాలి. 1 రూపాయి పెడితే 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తాడు, అట్లీస్ట్ 50 రూపీస్ అన్న తీయగలుగుతాడు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ చూడండి. కాబట్టి యూనివర్స్కు ఆ రకంగా కనెక్ట్ అయిపోయి మనం దాని ఎనర్జీని తీసుకొని చేస్తే యూ కెన్ సీ వండర్స్ ఇన్ యువర్ లైఫ్, యూ కెన్ సీ వండర్స్ ఇన్ యువర్ ఫీల్డ్. మీ బిజినెస్లో కానీ, మీ స్టడీస్లో కానీ, మీ ఏ రంగంలో మీరు ఉన్నారో ఆ రంగంలో మీరు వండర్స్ చూడొచ్చు. బట్ యూ హ్యావ్ టు కనెక్ట్. కనీసం ఈ వీడియో చూసే కన్నా సెల్లులు బంద్ చేసి పిల్లల్ని తీసుకోలేనండి, విల్ ఎంజాయ్. కాబట్టి మీరు టెరిస్ పైకి వెళ్ళి 1 అరగంట లేదా గంట మీరు అలాగ పడుకొని మీరు చూడండి, కనెక్ట్ అవ్వండి. షూర్ సార్, అఫర్మేషన్ ఏమైనా చెప్తారా? మీరు ఈరోజు నుంచి ఎవరైనా విష్ చేస్తే లేదా మిమ్మల్ని పలకరిస్తే మీరు హౌ ఆర్ యూ అని అన్నాక మీరు ఏం చెప్తారు జనరల్గా? ఏదో అండి, బాగున్నాము, పర్వాలేదు, మరీ ఘోరం, ఏదో బతికేడుస్తాం, బతుకు జట్కా బండి మాదిరి మనం లాగేస్తున్నాం, ఏదో రోజులు గడిచిపోతున్నాయి, ఇటువంటివన్నీ నెగిటివ్. అవును, మనల్ని మన శరీరం అవి విన్నప్పుడల్లా మన శరీరంలో కణాలు మీకు తెలియదు కానీ చచ్చిపోతాయి. ఏదో జరిగిపోతుంది అని అంటే మన శరీరం దానికి వెళ్ళబడి ఓహో ఏదో బండి ఈడుస్తున్నాడు వీడు అని అంటే ఏదో లాగుతున్నాం జీవితం అన్నట్టు. అలా ఎప్పటికీ చెప్పకూడదు. ఈ పదాలు చాలా, ఇది ఏం బతుకురా, ఇది అసలు ఏదో ఏదో బతుకు, ఇలాంటి మాటలు మీరు జీవితంలో ఎప్పుడు కూడా మీరు మాట్లాడొద్దని. ఇన్ఫ్యాక్ట్ ఆ ఆలోచన కూడా రాకూడదు, ఆలోచించకూడదు. మరి ఏం చెప్పాలి సార్ అని అంటే గొప్పగా చెప్పకపోయినా మామూలుగానే చెప్పండి, ప్లస్ పాజిటివ్ చెప్పండి. ఏం చెప్తారు పాజిటివ్ అని అంటే హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ గుడ్, బాగున్నాను, వండర్ఫుల్, బ్యూటిఫుల్ అని చెప్తే ఇంకా మంచిది. బ్యూటిఫుల్ అంటే ఏంటి? మనం అందంగా ఉన్నామని కాదు, మన లైఫ్ చాలా అందంగా ఉంది అని అంటే. అందంగా ఎప్పుడు ఉంటుంది? అంత సంతోషంగా ఉన్నప్పుడే అందంగా ఉంటుంది. కాబట్టి మనం ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ డూయింగ్ నైస్ అని చెప్పాలి తప్ప ఈ నెగిటివ్ వర్డ్స్ ఎప్పటికీ ఉండకూడదు. ఎప్పుడైతే నేను ఇది అని మీరు మీ బాడీకి వైబ్రేషన్ ఇచ్చారో అదే వైబ్రేషన్ ఆ డే, ఆ మంత్, ఆ ఇయర్ అంతా కంటిన్యూ అవుతుంది. సో నెవర్ యూజ్ సచ్ వర్డ్స్ విచ్ డిప్రెసెస్ యూ, గాస్ నెగిటివ్. మీకు నెగిటివ్ అయ్యే వర్డ్స్ మీరు ఎప్పుడు చేయొద్దండి. ఇన్ఫ్యాక్ట్ మీ డిక్షనరీలోంచి తీసేయండి ఆ వర్డ్స్. షూర్, దట్స్ బెస్ట్. లేకపోతే ఎందుకంటే మన మైండ్లో డిక్షనరీలో ఉంటాయి కదా, మనం మైండ్ నుంచి నోటి మీదకి వస్తాయి. అది మీరు తీసేస్తే వాటిని దీంట్లో రీప్లేస్ చేయండి. ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్ ఎవరు మీరు అడిగినా, మీకు జ్వరం ఉన్నా, జబ్బు ఉన్నా, మీరు ఇబ్బందుల్లో ఉన్నా, మీకు 1 కోటి రూపాయలు అప్పున్నా కూడా, ఎస్ ఐఎమ్ డూయింగ్ వెల్ అని చెప్పాలి. ఎస్ ఐఎమ్ బ్యూటిఫుల్, ఎస్ మై లైఫ్ ఈజ్ బ్లోయింగ్ లైక్ ఎనీథింగ్, నా జీవితం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాలి. అప్పుడు యూనివర్స్ కనెక్ట్ అయ్యి మీకు అద్భుతాలే చేసి పెడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ.